జడిపిటీసీగా, శాసన మండలి సభ్యుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, ఎక్కడో నల్లమల మారుమూల ప్రాంతంలో ఉండే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానంటే ఈ పాలమూరు గడ్డ ఆదరించి ఆశీర్వదించి హక్కున చేర్చుకున్నందుకే ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇచ్చారు. మీకందరికీ తెలుసు ఈ గడ్డ మీద ఇక్కడి నుంచే ఎన్నికల సందర్భంగా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు వేలాదిగా మీరు అండగా నిలబడి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని స్వాగతం పలికిండ్రు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ గడ్డ మీద ఎగరేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తామని మీరు మాట ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండ్రు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్ లో నిలబడితే ఓడిపోతానన్న భయంతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటులో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పిండు. నేను అడుగుతున్న ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును, ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను వివిధ ప్రాంతాలకు తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, మా ప్రాంతానికి ఏమైనా చేసినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్లు కట్టబెట్టి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినావు. ఈ రోజు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే మళ్ళా ఈ జిల్లాలో నువ్వు ఓటు అడగాలి అని చెప్పి చంద్రశేఖరరావు గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అదనంగా ఒక్క ఎకరాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్లు ఇవ్వలేదు. మా ప్రజల్ని నమ్మించినావు, మా ప్రజల్ని నట్టేట ముంచినవు. ఆనాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఆ ఉద్యమంలో నువ్వు దూరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు. అయినా ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు అల్లుడేమో నల్లగొండ నుంచి, కొడుకేమో మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్లలో బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏ మొఖం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తావని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నువ్వు భీమా పూర్తి చేసినావా, నెట్టంపాడు పూర్తి చేసినావా, కోయిల్సాగర్ పూర్తి చేసినావా, కల్వకుర్తి పూర్తి చేసినావా, ఎస్ఎల్బి పూర్తి చేసినావా, దేవాదుల పూర్తి చేసినవా, ప్రాణహిత చెవెళ్ళ పూర్తి చేసినవా? ఈ రోజు 15 ఏళ్లలో 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే? ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే, ఆనాడు జరిగిన నీళ్ల దోపిడి కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది. లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు, కడిగిండు, బండకేసి కొట్టిండన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటూ ఒక భయం ఉండే, ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ, జల దోపిడీ పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసేటోళ్ళు. ఆ రోజు వాళ్ళు చేయనంత బరితెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు, రాయలసీమ లిస్ట్ కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష ప్రమాణాల భోజనం పెట్టినావు, 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినావు, రోజమ్మ పిలిచి
నీకు రాగి సంకటి నాటుకోడు పులుసు పెట్టంగానే పులుసు తిని అలుసు ఇచ్చి పలిచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయిలేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మేం చేసిన నేరమేంది? పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈరోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, ఈ 15 ఏళ్ళ మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో 1,000,000,000 రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు, కొడంగలు ఎడారిగా మారింది, వలసలు ఆగలేదు, ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగలు కాదు పూనా పోవాల్సి వస్తుంది. ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతున్నారు. అందుకే ఆయన నేను చెప్పిన, మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది, వృక్షమైంది, రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది, మీరు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై 70 ఏళ్ళ మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తా అని నేను చెప్పిన. మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా పెద్దల అండతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో, కోమటిరెడ్డి అండతో, జూపల్లి గారి అండతో, దామోదర్ రాజనరసింహ గారి అండతో, ఇతర మంత్రులు పెద్దలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ 60 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా. ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం? నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో 69 జీవో మంజూరు చేయించిన, ఉమ్మడి రాష్ట్రంలో 7.10 టీఎంసీలతో 107,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన. ఇది మొట్టమొదట కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడిగినరు. ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును 2014లో నేను మంజూరు చేయించుకొచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు, పాలపూర ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్ను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 10 ఏళ్ళు పడావు పడ్డదంటే దీనికి దుర్మార్గం టీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా.